శ్రీమన్ మహాగణాధిపతయే నమ సదానింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం దిగ్ధం అప్యప్రియంతం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ స్పిరిచువల్ వరల్డ్ కార్యక్రమానికి శుభస్వాగతం ముందుగా ప్రతి ఒక్కళ్ళు భగవంతుణ్ణి ఆరాధించేదానికి మనకి తొమ్మిది రకాల మార్గాలు చెప్పబడ్డాయి శ్రవణం స్మరణం కీర్తనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇలా తొమ్మిది రకాలుగా మనకి భగవంతుణ్ణి ఆరాధించడానికి మార్గాలు తెలియజేయబడ్డాయి అందులో మరొకటి జపం అన్నమాట అంటే భగవంతుణ్ణి భగవంతునికి సంబంధించిన నామాన్ని మనం అనునిత్యము పఠిస్తూ ఉండడం అది మనం ఎంత మననం చేసుకుంటూ ఉంటే ఆ మంత్రానికి ఉన్న శక్తి మనలో విలీనమయ్యి ఉన్నతమైన ఆరోగ్యకరమైన మనం భగవంతునికి ప్రీతిపాత్రలు అవ్వడానికి అవకాశాలు కల్పిస్తుంది అప్పుడు భగవద్ అనుగ్రహంతో మనం కోరుకున్నవన్నీ మంచిగా జరుగుతాయనేది ఒక నమ్మకం అనమాట ఇందులో భాగంగా చాలామంది మేము జపం చేస్తున్నాము మేము ఇన్ని వేలు జపం చేశాము లేదా పదహారు వేలు జపం చేశామని అంటుంటారు అసలు జపం అంటే ఏంటి జపాన్ని జపానికి ఉన్న అర్థం ఏంటి జా అంటే ఏంటి పా ఏంటి జా మీన్స్ అంటే జా అనగా జా అనగా జకారో జన్మవిచ్ఛేదహ పకారో పాపనాశన అంటే జన్మ విచ్ఛేద అంటే మరలా పునర్జన్మ లేకుండా ఉండడం పకారో పాపనాశన మనం ఈ కలియుగంలో పుట్టి ఎన్నో రకాల అంటే వంశపారంపర్య దోషాలు ప్రారంభ కర్మలు మనం చేసుకున్నవి పితృకర్మలు అంటే పెద్దవాళ్ళ ద్వారా వచ్చినవి వీటన్నిటికీ మనం బాధ్యత వహిస్తూ ఈ యొక్క మానవ జన్మలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం ఎప్పుడైతే పకారో పాపనాజినహ అంటే ఈ యొక్క జపాన్ని తలుచు త చేసుకుంటూ ఉండడం వల్ల రీత్యా కావచ్చు ఈ యొక్క జన్మలో ఏదైతే మనం పాపగ్రహ పీడితులు అవుతున్నామో ఆ సమస్య నుంచి బయటపడతాం అన్నమాట జపం అని అంటే జకారో జన్మ విచ్చేదహ పకారో పాపనాశినహ అంటే మళ్ళీ జన్మ లేనటువంటి జీవితం అంటే మోక్షప్రాప్తి అంటారు జపం ఈక్వల్ టు మోక్షం ఎవరైతే భగవంతుని నామాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటారో వారు భగవత్ సాన్నిధ్యానికి అవుతారు అంటే మనకి మరలా పునర్జన్మ లేకపోవడం అనమాట మనకి ప్రతి ఒక్కరికి డెబ్బై ఎనిమిది లక్షల జీవితాలు జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది ఈ జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను బట్టి వచ్చే జన్మ ఎలా పుడతామో ఎవరికీ తెలియదు అటువంటి సందర్భంలో మనం భగవద్నామానికి సంబంధించి భగవత్ సేవకు సంబంధించి ఎప్పుడైతే మనం ప్రతినిత్యము ఒక భాగంగా మన జీవితంలో ఒక భాగంగా అనుసరిస్తామో అనేక రకాల సమస్యల నుంచి బయటపడమే కాకుండా ఉన్నతమైన భగవత్ సాన్నిధ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితాల్లో మనం ఏదో చేస్తున్నాము అని అంటే దానికి అర్థం లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు అన్ని విధాలు తెలుసుకొని ఆచరించేదే యోగం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు భగవన్ నామానికి అంత శక్తి ఎలా వచ్చింది ఇప్పుడు ఓంకార శబ్దాన్ని మనం ప్రణవ శబ్దము అంటాం అనమాట అంటే మొట్టమొదటి శబ్దం ఈ సృష్టి మొత్తానికి మొట్టమొదటి శబ్దం ఓంకారం దాన్ని ప్రణవం అంటే మొదటిది కాబట్టి ప్రణవ శబ్దం అని చెప్పి పిలువబడుతున్నారు అదేవిధంగా ఒక అక్షరాన్ని పదే పదే చదవడం వల్ల ఏమవుతుంది మంత్రమవుతుంది ప్రతి భగవంతుణ్ణి ఆరాధించడానికి ఒక్కొక్క బీజాక్షర మంత్ర రూపంలో తెలియజేయబడింది శాస్త్రం కాబట్టి భగ మనం ఏ అయితే ఆరాధిస్తున్నామో ఆ భగవంతునికి సంబంధించిన నామాన్ని ఇప్పుడు ఉదాహరణకు ఈశ్వరునికి సంబంధించిన జపం చేస్తున్నాం అని అన్నారు అనుకోండి ఈశ్వరుడికి సంబంధించిన శివ పంచాక్షరి మంత్రం అంటారు అంటే ఓం నా మా సి వా అంటే ఐదు అక్షరాలు పంచాక్షరి అనమాట అంటే ఈశ్వరుడికి సంబంధించిన శివ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి శివ సాన్నిధ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా అష్టాక్షరి మంత్రం అంటారు అంటే ఓం నమో నారాయణాయ విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు విష్ణుమూర్తిని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంతో జపం చేయడం జరుగుతుందనమాట లేదా అలాగే లలితాదేవిని అనుకోండి ఓం శ్రీమాత్రే నమ అంటారు అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామిని అనుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ అంటారు అంటే ఇది ద్వాదశాక్షరి హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ ఎవరైతే ఓంతో కూడా కలిపి ద్వాదశాక్షరి అవుతుంది ఓం లేకుండా ఏకాదశాక్షరి అవుతుంది ఎవరైతే ఇలా భగవన్నామానికి సంబంధించిన బీజాక్షర సహిత మంత్రాన్ని ప్రతినిత్యము జపిస్తూ ఉంటారో వారికి కోరుకున్న విధంగా ఆనందకరమైన జీవితాన్ని పొందడం జరుగుతుంది కాబట్టి మనం ఈ యొక్క కలియుగంలో ఎప్పుడు ఏ సమస్యలు ఎలా వస్తాయో తెలియదు కాబట్టి ప్రతినిత్యము భగవంతుని ఆరాధనలో గడుపుతూ అందరి జీవితాల్లో కూడా ఆనందమయ్యే జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు శుభం భూయాత్